కరోనా విజృంభిస్తోంది. 10 రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయి. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో అత్యధికంగా 174 కేసులు నమోదయ్యాయి. దాంతో నగరపాలక సంస్థ తిరుపతిలో లాక్ డౌన్ అమలు చేయాలని ఆలోచన చేస్తోంది. ఇప్పటికే 33 డివిజన్లలో లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. తిరుపతి నగరపాలక పరిధి 33 డివిజన్లలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందని, నగరవాసులు స్వీయ నియంత్రణ పాటించడం అనివార్యమని నగరపాలక సంస్థ కమిషనర్ పిఎస్ గిరీష్ చెప్పారు. తిరుపతిలో లాక్డౌన్ ప్రకటించేందుకు జిల్లా పాలనాధికారి అనుమతి కోరామని, అనుమతి రాగానే వారం రోజుల్లో అమలు చేయనున్నట్లు ఏబిఎన్తో చెప్పారు. ప్రస్తుతం నగరం సగం పైగా కంటైన్మెంట్ జోన్లో ఉందని, ఇక నుంచి కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ ఆంక్షలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు నమోదైన 174 పాజిటివ్ కేసుల్లో 36 మంది కోలుకున్నారని చెప్పారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారని, 2 చనిపోయినట్లు వివరించారు. చెన్నై నుంచి వచ్చిన 40 మంది ద్వారా మరో 62 మందికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. మరో 20 మందికి ఎలా సోకిందో ఇప్పటికీ తెలియని పరిస్థితి నెలకొంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్వీయ గృహ నిర్బంధంలో ఉండి తీరాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ వారు పట్టించుకోవడం లేదంటున్నారు. తిరుపతిలో 10 రోజుల వ్యవధిలో 100కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భౌతిక దూరం పాటించకున్నా, మాస్కులు వేసుకోకున్నా పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు తిరుపతిలో దాదాపు 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న 5,000 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గిరీష ప్రకటించారు. ఇప్పటికే 2,000 మందికి నిర్వహించిన పరీక్షల్లో ఎక్కడికి ప్రయాణం చేయని 12 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో నగరంలో సామాజిక వ్యాప్తి మొదలైందంటున్నారు అధికారులు. రోజురోజుకు పెరుగుతోన్న కరోనా వ్యాప్తిని తగ్గించాలంటే లాక్డౌనే సరైన మార్గం అంటున్నారు మున్సిపల్ అధికారులు. జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే తిరుపతిలో లాక్డౌన్ అమలు చేస్తామంటున్నారు.